కర్నూలు తుంగభద్ర నదిలో నీరు ప్రవాహం ఉధృతంగా ముందుకు సాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేదు. వారు తుంగభద్ర డ్యాం నుండి ప్రవహిస్తున్న నీరు అంతటిని శ్రీశైలం డ్యాంకు తరలిస్తున్నారు, పోతిరెడ్డి పాడుకు తరలిస్తున్నారు, చుట్టుపక్క ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రజలను చైతన్యపరిచారు. గతంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో 9,09,000 క్యూసెక్ల నీరు ప్రవాహం వల్ల కర్నూలు నగర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆస్తి నష్టం, కొన్ని ప్రాణ నష్టం కలిగింది. ఇకపై ఆ దిశగా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు యంత్రాంగం అప్రమత్తంగా జాగ్రత్తలు, సూచనలు ప్రజలకు అందిస్తూ ఉంది.